గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో అధికార వైసీపీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కర్లపాలెం మండలం పెద్ద పులుగువారిపాలెం గ్రామం నుండి పులుగు సముద్రాల రెడ్డి మరియు అక్కల స్వామిరెడ్డి నాయకత్వంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగసన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో సుమారు 150 మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వేగసన నరేంద్ర వర్మ వారికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాత జయప్రకాష్ నారాయణ, బాపట్ల మండల అధ్యక్షుడు ముక్కుముల శివ, నల్లమోతువారి పాలెం సర్పంచ్ కూడా సుబ్రహ్మణ్యం, విజేత మరియు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేగేశన నరేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బూటకపు పాలన పట్ల పెద్ద ఎత్తున ప్రజలు విసుగు చెందారన్నారు. నిజమైన అభివృద్ధి ఒక్క చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారని, వైఎస్ఆర్సీపీ ఎన్ని ప్రలోభాలకు ఒత్తిడులకు గురి చేసినా ప్రజలు పంచాయతీ ఎలక్షన్లో ఇచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనమన్నారు. సుమారుగా 150 ఫ్యామిలీలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జర్నీ అంటే తెలుగుదేశానికి ఈరోజు ఒక పెద్ద శుభ పరిణామం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అటు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకి ముందుగా ఇటువంటి స్థితి కలగటానికి వాళ్ళ కూడా ముఖ్య కారకులు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా అభినందనలతో పాటు నమస్కారంతో పాటు ధన్యవాదాలు కూడా పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే నూతన ఉత్సాహంతో నూతనంగా కలిసి పనిచేయడానికి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, అలాగే పార్టీ తరఫున అభినందనలు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఇంతసేపు లేట్ అయినా కూడా మాతో కలిసి కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ అంటేనే కలుపుకుపోదాం అనే పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగోడి గుండి చప్పుడు కొట్టుకునే పార్టీ, ఒక ముందు చూపు ఉన్న వ్యక్తి, అవినీతికి ఒక రూపం ఉందంటే జగన్మోహన్ రెడ్డి అయితే, నీతికి ఒక రూపం ఉందంటే ఆయనే చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి అండర్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పార్టీ బలోపేతానికి ఎటువంటి రాజకీయాల్లో చెయ్యాలో తెలవకపోయినా నాకు తెలిసిందలా ఒక ధర్మం, ఒక నిజం, ఒక నిజాయితీ, ఒక కష్టం, ఒక ధైర్యం, ఇవన్నీ ఒక పదార్థంగా తయారు చేసుకుని రాజకీయాలు చేయాలని అనుకుంటూ నా భావాల్ని గ్రామస్తులతో పంచుకోవటం, పార్టీలు వేరైనా మీరందరూ కలిసి ఉండండి, నా సహాయం ఎప్పుడు అందరికీ ఉంటుందని తెలియజేస్తాం. ఆ ఊళ్ళో కొన్ని గుళ్ళకి వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ధర్మకర్తలుగా మెయింటెనెన్స్గా ఉంటే కొన్ని గుళ్ళకి వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కలిసి ఉండటం, కొన్ని గుళ్ళకి తెలుగుదేశం వాళ్ళు ఉండటం, అలాగా 4-5 రకాల గుళ్ళు అక్కడ ఉన్నా కూడా నన్ను అడిగింది వైసీపీ అయినా తెలుగుదేశం వాళ్ళమైనా మా వేగేశ్వర ఫౌండేషన్ తరఫున డబ్బులున్నాయా సహాయం చేద్దామా, ఇదొక్కటే నా ముందున్న ప్రశ్నే తప్పించి వైసీపీ తెలుగుదేశం అనే తేడా లేకుండా నేను వాళ్ళందరికీ కూడా సహాయం చేసిన వ్యక్తిని పులుగుల పెద్ద పులుగుల పారి పాలెంలో గ్రామంలో అది కూడా వాళ్ళకి నచ్చటం. వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు సంబంధం లేకుండా గ్రామాన ఇంటికి వీధికి వేగేశ్వర ఫౌండేషన్ తరఫున మంచినీళ్ళు అందియటం, పార్టీ బాగుండాలి అని కోరుకుంటానే ఎవరి దారిలో వాళ్ళని నడవనిండి ఒకళ్ళని ఒకళ్ళు ఇబ్బంది పెట్టొద్దని తెలియజేయటం మేము చేస్తూ ఉంటే వైసీపీ వాళ్ళే వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆ గ్రామంలో ఈరోజు ఎదురైందంటే దానికి కారణం వైసీపీ పార్టీ కాక మరెవరు అని అడుగుతున్నా. నాయకుడు ఉన్నాళ్ళు ఇద్దరు నుంచుంటే ఒకరిని కూర్చోబెట్టి సరిచేయాల్సిన అవసరం ఉంది. గ్రామంలో మీరే ముందరకు రండి అని చెప్పాల్సిన అవసరం ఉంది. మీరందరూ నిర్ణయం తీసుకోండి అనే అవసరం ఉంది. కానీ ఏమి చేయకుండా ఇద్దరు వ్యక్తులు నిలబడితే ఎవరు గెలిచినా వైసీపీ గెలుస్తుంది, తెలుగుదేశం అక్కడ నాశనం అయిపోవాలని కోరుకున్న వ్యక్తి మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారు. కానీ దేవుడు ఒకడు ఉన్నాడు, తాగునీరు ఇబ్బంది, సాగునీరు ఇబ్బంది. సాగునీరు పంటలకి పశువులకి, తాగునీరు మనుషులకి.
లక్ష రూపాయలు పెట్టు, 90,000 పెట్టు, 80,000 పెట్టు, ఒక పాడి పశువు నా ఊరు కొనుక్కొస్తే అప్పటిదాకా 4 లీటర్లు 5 లీటర్లు ఇవ్వాల్సిన ఆ పాడి పశువు ఏడు ఊరు వచ్చాక 6 నెలలకే 2 లీటర్లకి పడిపోయే పరిస్థితి, నీళ్లు సరైన లేక. అలాగే మొన్న సమ్మర్ లో వేగేశ్వర ఫౌండేషన్ నీళ్లు ఆ ఊర్లో లేకపోతే మేము పడే ఇబ్బందులు అన్ని కాదు, మీకు గ్యాస్ ట్రబుల్ తో ఈ పాటికి ఎన్నో బాధలు పడతా ఉండేవాళ్ళం, ఊరంతా హ్యాపీగా ఈ రోజున ఉన్నాయి ఆ మనుషులు అంటుంటే ఒళ్ళంతా పులకరించే పరిస్థితి నాకు. సేవా కార్యక్రమాల వల్ల ఇంత విలువ ఉంటుందా, ఇంకా ఎంత బాగా చేయాలి అనే ఉద్దేశంతోనే కొన్ని కార్యక్రమాలు అయితే నేనే చేయగలుగుతా, అన్ని కార్యక్రమాలు అయితే ప్రభుత్వంతో చేయించవచ్చు అని రాజకీయాలతో వచ్చి అందులో భాగంగా పెద్ద పులుగు వాళ్ళకి పర్మనెంట్ తాగునీరు సెటప్, పర్మనెంట్ స్పెషలైజేషన్ గా సాగునీరు సెటప్ చేసే విధంగా గ్రామస్తులు సహాయంతో ఆ ఊరిని ఒక మంచి గ్రామంగా, ఇప్పుడు మంచి గ్రామంగానే ఉంది, ఇంకెంతో మంచి గ్రామంగా తీర్చిదిద్దటానికి నా వంతు మనస్ఫూర్తిగా సహకారం అందిస్తానని తెలుగుదేశంలో జాయిన్ అయిన ఈ అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ఒకసారి ఈ సభ సందర్భంగా తెలియజేస్తూ అవసరం అయితే ల్యాండ్ కొనే విషయంలో నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టైనా సరే మీ సహాయం కూడా తీసుకుని గవర్నమెంట్లో ల్యాండ్ కొనడానికి అవకాశం ఉన్నా ఒకవేళ లేకపోయినా కొనైనా సరే ఆ స్కీమ్ తెచ్చి మంచి స్కీమ్ తెచ్చి అక్కడ మంచి నీళ్ళు అందించే విధంగా నా వంతు అనకన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అవసరం అయితే రేపు దేవుడి దేవుల చంద్రబాబు నాయుడు గారిని గెలిస్తే ఊరు కోసం కాళ్ళైన పట్టుకుంటా. ఆ నీళ్లు తెస్తారంటే సందేహం లేదని మరొక్కసారి మీ అందరికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అనంతరం అక్కల స్వామి రెడ్డి మరియు పులుగు సముద్రాల రెడ్డి తాము వైసీపీని విడి తెలుగుదేశంలో చేరడానికి గల కారణాన్ని వెల్లడించారు. అక్కల స్వామిరెడ్డిని అయితే మేము వైఎస్ఆర్ పార్టీలో మాకు అన్యాయం జరిగింది, బాగా అన్యాయం జరిగింది. ఎందుకు జరిగిందంటే ఎమ్మెల్యే అనేవాడు పార్టీ కార్యకర్తలను విడదీసి పార్టీ కార్యకర్తకి ఇచ్చేశాడు. అందువలన మేము వేరే మార్గం ఎత్తుకుని పోటీ చేసాం. పోటీ చేసిన కూడా మమ్మల్ని అవకాశలేదు, ఎడారి చేశాడు. సెలల్లో పెట్టి ఆటల్లో పెట్టి వాళ్ళు గెలిచినా ఒక్కవాళ్ళు లేరు, ఆ మనిషి అక్కడ ప్రెసిడెంట్ చేస్తాడు అన్ని చేస్తాడు అని చెప్పి పొగార్లు పెట్టించి ఆడవ సెలలు మొత్తానికి పెట్టి చేసి దూరం చేసి మేము 200 ఓట్లతో గెలవలసిన వాళ్ళని యానాదుల్ని పల్లికారుల్ని కులాలను భయపెట్టి చేశాడు. అభినందనలు. నా పేరు పులుగు సముద్రాలరెడ్డి, పులుగువారి పల్లెం నర్లపాయ మండలం. అయితే ఈరోజు పార్టీలో వేగేశ్వర నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి జరగడం అనేది ఎందుకంటే జాయిన్ అవ్వటం మరి మా గ్రామంలో మంచి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి, మరి ఆయనకు అండగా ఉండే ఎమ్మెల్యే, మేమంతా కలిసి వైసీపీకి కష్టపడి పనిచేస్తే మరి ఆ కష్టాన్ని కూడా గ్రహించకుండా ఎమ్మెల్యే గారు వైసీపీ కార్యకర్తల మధ్యలో ఇద్దరి మధ్యలో పోటీ జరిగితే మరి శ్రీనివాసరెడ్డి వైసీపీ కార్యకర్త గెలిచినా ఓడినా శ్రీనివాసరెడ్డి సర్పంచ్, ఓడితే ఇన్ఛార్జ్ సర్పంచ్ అని చట్టానికి విరుద్ధంగా ఇన్ఛార్జ్ సర్పంచ్లేవని అంటారు. మరి అదేవిధంగా బెదిరింపు రాజకీయాలతో పల్లికారులు కానీ యానాదులు కానీ మరి బెదిరించి కనీసం మీకు పెన్షన్ రావు, నీళ్లు రావు, మరి మీకు వచ్చే ప్రభుత్వ పథకాలు రావనే విధంగా వాళ్ళని బెదిరించి మరి 53 ఓట్లతో నేను ఓటు పోవడానికి కారణం ముఖ్యంగా ఆన్లైన్లో మరి ఎమ్మెల్యే షాపుల్లో మరి ఇంటిమేషన్ జనాల్లోకి వెళ్ళి భయపడే విధంగా ఎమ్మెల్యే గారు చేసినందు వల్ల మేము ముఖ్యంగా ఓడిపోవడం జరిగింది. మరి ఈ వాటమైతే వాటమి కాదు అని మా యువతంతా దమ్ముగా ఎలక్షన్ చేశాము. మరి గెలుపే భయపెట్టి గెలిచిన గెలుపు వాళ్ళ గెలుపు కాదు, మనం గెలిచినట్టనే యువతంతా కూడా ఉత్సాహంగా మనం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి తెలుగుదేశం పార్టీలో వేగేశ్వర నరేంద్ర వర్మ గారు చాలా మంచిగా మరి రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేగా పేరు సంపాదించాలంటే మన గ్రామాల్లో ఆయన ఎట్టయితే మంచిగా చక్కగా
సదుపాయాలు సమకూరుస్తున్నారు. పదవి లేకుండా, పెత్తనం లేకుండా ఒక మంచి వ్యక్తిగా నీళ్లు కానీ, మరి దేవాలయాలకి మరి విరాళాలు కానీ, మరి వ్యక్తిగతంగా ఎవరికన్నా సహాయం కానీ అందిస్తున్నారు. అదేవిధంగా ఆయన మంచితనానికి మనం తోడుండి మనందరం కూడా మరి వేగేసిన నరేంద్ర వర్మ గారి గెలుపు కోసం కృషి చేస్తాము, చెయ్యాలనే ఉద్దేశంతో ఈరోజు 100 మంది కార్యకర్తలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో మరి వేగేసిన నరేంద్ర వర్మ గారి సారథ్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. కూడా తగ్గకుండా వైసీపీకి ధీటుగా వేగేసిన నరేంద్ర వర్మ గారిని గెలిపించడానికి కృషి చేస్తాం. ఎమ్మెల్యేగా ఆయన్ని గెలిపిస్తామని నిర్ణయం తీసుకుంటున్నాం. వైసీపీ మీద ఉన్న కోపం, పెద్ద పులుగువారిపాలెం గ్రామం నుంచి ఇక్కడికి విచ్చేసిన ఉన్న గ్రామస్తులు కృషి అనేది చాలా అభినందనీయం.